వెల్కమ్ టు ఆకేరు న్యూస్. అంటే మీకు రెండు కళ్ళు పూర్తిగా అవపడాయా ఇప్పుడు? రెండు కళ్ళు బ్లాక్ బోర్డ్స్ అన్నది, ఐస్ బిల్కుల్ కనపడాయి, మొత్తం బ్లాక్ బోర్డ్. ఇది వచ్చేసి చైన్స్ ప్యాకెట్, ఇక్కడ వచ్చేసి 13 ఫింగర్, కొద్ది ఎగిలి ఎక్కువ పోద్ది, ఈ ఫింగర్ తక్కువ వస్తుంది, ఈ 12 అన్నట్టు. ఇగో ఇది 16-17 సార్, ఇది వచ్చి ఈ గ్రిప్ వచ్చేసి 16, ఇది వచ్చేసి 17, ఈ ఫింగర్ ఇంకా కొద్ది పెద్దగా పోద్ది. మనం ఇప్పుడు వరంగల్లోని కాశీబుగ్గలో మనం ఉన్నాం. ఇక్కడ MD హఫీజ్ అనే ఉంటారు. సో అతని స్పెషాలిటీ ఏంటంటే ఆటోలకు రిపేర్లు చేస్తూ ఉంటా ఉంటాం. మరి ఆటోలో రిపేర్లు అంటే కామన్గా అందరు చేస్తూ ఉంటారు కదా, మరి MD హఫీజ్ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? అతను ఒక అంధుడండి. అంధుడై ఉండి కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా వరంగల్లోని ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నమస్తే ఆఫీస్ బాయ్. సార్ నమస్కారం సార్. ఆటో మెకానిక్ ఎప్పటి నుంచి వెళ్ళి చేస్తున్నారు? 2009 నుంచి వెళ్ళి చిన్న చిన్నగా రిపేర్ నేర్చుకుంటున్నా, చేస్తూ మళ్ళీ ఇప్పుడు 2010 నుంచి వెళ్ళి యథావిధిగా నేను సింగిల్గా చేస్తున్నాను సార్. గిరాకీ ఎట్లా ఉన్నది? ఆటోలకి గిరాకీ లేదు. ఆటోలకు గిరాకీ లేనందుకు ఆటో రిపేర్ కూడా చాలా తక్కువైపోయింది సార్. అది వరకు రోజు 2-3 ఆటోలు చేసేది, జీవనం గడుస్తూ ఉండేది. కానీ ఇప్పుడైతే చాలా దుర్భరమైన జీవితం ఉంది, ఎందుకంటే ఆటోలు ఎక్కువ రిపేర్ రావడం లేదు, అవి తిరగడం లేదు. అయితే 2003లో యాక్సిడెంటల్ అయింది ఒక హై, మళ్ళీ 2003 తర్వాత ఒక మేయర్ సెలబ్రేషన్లో ఇంకో హై పోయింది. ఆ చీకట్లో నేను ఏం చేసి బతుకుతానని చెప్పి ఆ రోజు మాకు ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్స్ నాకు ఒక 2,000 రూపాయలు, అందరికీ మనిషికి 2,000 రూపాయలు ఫస్ట్సారి నాకు వాళ్ళ సాలరీస్ ఇస్తే నేను ఒక వెహికల్ కొనుక్కున్నా. వెహికల్ కొనుక్కున్నాక దాని రిపేరు ఎంతగానో వచ్చేదంటే ఆ 150 కంటే డబుల్ రిపేర్ వస్తూ ఉండేది. అయ్యో ఇది ఎట్లా మరి నేను ఎట్లా బతుకుతా అని చెప్పి ఆ రోజు నేను ఏం చేశానంటే ఒక్కటి ఒక్కొక్క ఐటెం నుంచి వెళ్ళి చేయిబెట్టి చూస్తూ రిపేర్ చేయడం నేర్చుకున్నా. అయితే నాకు అనుభవం అదివరకు ఏముందంటే ఎలక్ట్రీషియన్ అనుభవం ఉంది. వెళ్తురున్నప్పుడు చీకటి వచ్చేసినాక ఆటో రిపేర్ ఎలా చేయాలి, మనం ఎట్లా ఇది ఇప్పితే ఎట్లా, అయితే మనం ట్రయల్ చేస్తే అది ఎట్లయినా చేసేయగలుగుతాం, ఒక కాకపోతే మెకానిక్ని అడుగుదాం. కనుచూపు పోకముందు అంటే మంచిగా ఉన్నప్పుడు మీరు ఎలాంటి పనులు చేసేవారు? 1995 నుంచి వెళ్ళి 2005 వరకు, అంటే నేను మళ్ళీ రైట్ అయ్యి ఫస్ట్ లెఫ్ట్ అయిపోయింది, ఫస్ట్ సెకండ్ రైట్ అయిపోయిన దాకా నేను లారీలది పెద్ద పెద్ద వెహికల్స్ ఎలక్ట్రీషియన్ చేసేది. దానికి సెల్ఫ్కు సంబంధించింది, స్టార్టింగ్ అయ్యే సెల్ఫ్ ఎలక్ట్రీషియన్ బ్యాటరీకి సంబంధించి వర్క్ చేసేది. ఆ అనుభవంతో నేను ఈరోజు కొత్తగా అంటే ఇది చేస్తే నేను ఇవాళ బతుకుతా, ఇది చేయకపోతే బతకలేను, నేను చేయాలి ఇది, నేను ఇది రిపేర్ కాకపోతే మెకానిక్ దగ్గరికి పోయి కూడా రిపేర్ చేసి నేర్చుకుందాం అని చెప్పి ఆ ధైర్యంతో ఈ ఆటో రిపేర్ నేర్చుకొని ధైర్యంగా నేను బతుకుతూ నాకు నా దగ్గర ఉన్న ఆటో మెకానిక్ ఓనర్స్ కూడా నేను రిపేర్ చేసి మంచి జీవనం గడుపుతున్నాను. మొదటి అయ్యి ఎప్పుడు పోయింది, ఎట్లా పోయింది? సార్ అయితే నేను రాత్రి 9:30 ఆటో నగర్ నుంచి ఒక కాల్ వస్తే దాని వెహికల్ రిపేర్ చేసేందుకు పోతుంటే నైట్లో పోచంబెన్ సర్కిల్లో ఒక 2-వీలర్ వెహికల్, నేను వెహికల్ మీద పోతున్నా ఎగ్దాం సైకిల్ అడ్డం వస్తే దాని మించి ఎగిరి కింద పడిపోతే అప్పుడు రోడ్డు మీద చేపలా కొట్టుకుంటుంటే DSP సుమతి గారు వచ్చి ఆమె ఆ తల్లి తీసుకపోతేనే ఈరోజు బతుకున్నాను నేను. ఆ తల్లి లేకపోతే ఈరోజు నా చీకటి మొత్తం సార్ నేను బతికేవాడిని కాదు. అయ్యి ఎప్పుడు కోల్పోవడం జరిగింది, ఎట్లా కోల్పోయారు? సార్ నా మేయర్ సెలబ్రేషన్లో ఈ అయ్యి ఆడ బాంబులు కాల్చుకుంటే ఆ బాంబుని ఇట్లా చూసేసరికి డైరెక్ట్ వచ్చి కంట్లో పడ్డది. ట్రావెలింగ్లో కూడా కార్లోనే హాస్పిటల్కు రావాలని చెప్పి సార్ నాకు ఇంతకుముందు కనపడది అంటే నీ దాంట్లో హైస్లో మెడిసిన్ నింపాము, కొన్ని రోజులు వెయిట్ చేయాలన్నారు. అదే దాని తర్వాత ఏం చేసిన అంటే అపోలో హాస్పిటల్ పోయి మల్లికా గోయల్ మేడంను చెక్ చేపిస్తే నాన్న ఇది హై ఫెయిల్ అయిపోయింది, ఏం చేయలేమని చెప్పేసి. Thank you.
ఆ క్షణం మీకు ఏమనిపించింది? క్షణము ఇక ఆ క్షణం అయితే నేను బాగున్నప్పుడు ఏం చేసేదంటే రోడ్ల మీద యాక్సిడెంటల్ అయితే వాళ్ళందరినీ తీసుకుపోయి ఎంబీఎంలో జాయిన్ చేయించేది. అయితే చనిపోయిన వాళ్ళను మందు తాగి గ్యాస్లో పోసుకొని చచ్చిపోయిన వాళ్ళను అలా ఎందుకు చచ్చిపోతారే, బతికి సాధించాలి కానీ చచ్చిపోయి సాధిస్తే ఏమవుతాయని చెప్పి నేను చీకటి ఉండి ఇంటి వెనుక పోయి తాడేసి నేను ఇక ఎందుకు బతకడం ఏం చేయలేను కదని చెప్పి తాడేసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న పోయేసరికి నా ఆత్మ నాకుతోటి నువ్వు అందరికి చెప్పేవాడి నువ్వే చేస్తే ఎట్లా అంటే అప్పటికప్పుడు ఆ తాడు ఆత్మహత్య చేసుకోకుండా తాడు తీసేసి నేను ఎట్లా జీవనం గడపాలన్నప్పుడు అప్పుడు నాకు మేయర్ సెలబ్రేషన్ కార్పొరేటర్స్ వాళ్ళ ఫస్ట్ సాలరీస్ ఇచ్చిండ్రు. ఇస్తే నేను ఒక ఆటో వెహికల్ కొనుక్కొని ఆ వెహికల్ తోటి మెకానిక్ నేర్చుకొని మెకానిక్తో నేర్చుకుంటూ నేర్చుకొని నేను మళ్ళీ వేరే ఓనర్లకు ఆటో రిపేర్ చేస్తున్నాను. ఆటో నేర్చుకునే దశలో మీరు ఎట్లాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? నాకు ఫస్ట్ చీకటి అంటే తెలియదు, వెలుగులో ఉండేవాడిని. ఆ చీకటి వచ్చినాక రోజుకు 2 నుంచి 4 దెబ్బల వరకు తాకి రక్తాలు వెళ్తూ ఉండేది. అంటే చాలా దీనమైన స్థితి, కళ్ళలో రక్త కాళ్ళు ఏడుస్తూ ఉండేది. అయితే ఎట్లా మరి అంటే సరే అల్లామియా ఉన్నాడు బతుకుదామని చెప్పి ఆలోచించాను. మీ కష్టాలలో ఉన్నప్పుడు ఏమని చెప్పేది మీకు మీ భార్య? మా భార్య ఏం చెప్పేది అంటే నీకు కనపడడమే లేదు కానీ కాళ్ళు రేచే చేతులు అన్నీ పనిచేస్తున్నాయి, నీ వెనుక నేను ఉంటా, నువ్వు ఏమన్నా నీ కష్టం వచ్చినా నాకు చెప్పి నేను చేస్తాను. మీకు ఎలాంటి కష్టాలు ఎదురైనాయి? ఒక్కొక్కసారి విపరీతమైన బాధ వచ్చేది సార్, చాలా బాధ ఉండేది. ఏమి మన పరిస్థితి ఏమైపోద్ది అని చెప్పి ఆలోచించాను. అయితే అప్పుడు ఏమనుకున్నా అంటే నాకు ఒక పాప ఒక బాబు ఉన్నారు, వాళ్ళను ఈ చీకట్లో ఉండి కూడా నేను వాళ్ళను మంచి స్థితిలో ఉంచాలని చెప్పి వాళ్ళ గురించి కష్టపడి నాకు భార్య మంచి సహకారం చేసేది. అంటే నీ భార్య నీకు తోడు ఉన్నది కదా, సో మీ భార్యకు నువ్వేం చెప్పాలనుకుంటావు? నేను ఆమె ముందు అయినా ఆమె వెనుక అయినా కూడా ఎప్పుడు ఎలా చెప్తుంటా అంటే ఈ జన్మ అంటుంటే ఆమె అంత మంచి దొరకదని చెప్పి ఆలోచిస్తాను. మా భార్య పేరు నజీమా సార్. చూపు లేకుండా ఈ ఆటో రిపేర్ చేయడం అంటే మామూలు విషయం కాదు, దానికి స్క్రూలు ఉంటాయి, చిన్న చిన్న నట్లు ఉంటాయి, బొల్లోట్లు ఉంటాయి, అవన్నీ ఎట్లా గుర్తుపడతావు నువ్వు? అందరికీ దెమ్మో కానీ నాకైతే ఆ దేవుడు ఇప్పుడు ఈ చీకట్లో ఏ పని అయితే ఉంటుందో ఆ పనికి ఇది ఈ పని ఈ వర్క్ ఉంది అంటే ఆ వర్క్కు ఆటోమేటిక్గా ఈ చెయ్యి తీసుకుపోయి అగో ఈ బోల్ట్ ఇప్పాలి అన్నట్టుగా చెయ్యి తీసుకుపోయి అక్కడ పెట్టేస్తుంది. ఆటోలు రిపేర్ కోసం ఎక్కడెక్కడి నుంచి వస్తాయి మీ వద్దకి? సార్ వరంగల్ నుంచి, నరసంపేట నుంచి, ఇటు ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి వస్తాయి సార్. అది మైనర్ రిపేర్ అంటే ఇక్కడ దాకా వస్తాయి, పెద్ద రిపేర్ వస్తే అక్కడ దాకా పోస్తే నన్ను ఇక్కడ వచ్చి ఆటోలు ఎక్కించుకొని తీసుకుపోతారు. కనుచూపు కోల్పోకముందు రాజకీయాలలో కూడా చురుగ్గా పనిచేశారు, ఏ హోదాలో పనిచేశారు? సార్ రాజకీయంలో కూడా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీకి నేను ఒక విధేయునిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తే ఆయన ముందు కాన్వాయిలాగా 2-వీలర్కు జెండాలు మైకులు పెట్టుకొని ముందు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి నేను ఎంతో కైనసింగ్ చేసి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మా నియోగవర్గం తూర్పు నియోగవర్గంలో కార్పొరేటర్స్ గెలిపించాను సార్. అంటే పింఛనే కాకుండా మీకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎలాంటి సహాయం కావాలని కోరుకుంటున్నారు? సార్ నాకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి నాకు ఒక ఇప్పుడు రోడ్ల మీద చేయలేని పరిస్థితి ఉంది సార్, ఇక్కడ కూడా మనం చేయలేని పరిస్థితి ఉంది. గవర్నమెంట్ తరఫున ఎక్కడన్నా ఖాళీ ప్లేస్లో ఒక మెకానిక్ ప్లేస్ ఇస్తే నేను అక్కడ మెకానిక్ పని చేసుకోగలుగుతా, మళ్ళీ నాకు ఓన్ హౌస్ శాంక్షన్ చేయాలి సార్. గవర్నమెంట్ నుంచి నాకు ఆర్థికంగా సహాయం చేయాలి సార్. ఆర్టీసీ బస్సులో మా బ్లైండ్ వాళ్ళకు మళ్ళీ టికెట్ కట్టవలసి వస్తుంది సార్, ఇదొక్కటి మాత్రం మాకు మంచి చేయాలి సార్.